చారు చేస్తున్నా. దానికి కావాల్సిన వస్తువులు చింతపండు, బెల్లము, ఉప్పు, కారము వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, మెంతి పొడి కూడా వేయించి పెట్టుకున్నది, వేయించి పొడి కొట్టినది, ధనియాలు కూడా వేయించి పొడి కొట్టినవి. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ యూజ్ చేస్తాను. ఉల్లిగడ్డలు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, చిటికెడు, ఇవి కావలసిన వస్తువు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది తాలింపులో వేయాలి. బెల్లం పొడి నీళ్ళలో నానబెట్టి ఇలా రసం చేసి పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాము. ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర తాలింపు వేసాము. పసుపు వేసాము. తాలింపు వేగింది. నేను ఇందులో కరివేపాకు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఇప్పుడు ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా. ఆనియన్ ఫ్రై అయింది. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత మాడినట్టు అవుతుంది, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసము, బెల్లం, చింతపండు, బెల్లం కలిపి సాల్ట్, అన్ని కారం అన్నీ వేసేసి ఉల్లిగడ్డలు మెత్త అయినంత వరకు మరిగించుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, కారం వేస్తున్నా. ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత మెంతి పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి కొంచెం ఒక 2 మినిట్స్ మరిగించి లాస్ట్ కొత్తిమీర వేసుకొని తీసేసుకోవాలి. వేస్తున్నాను, మెంతి పొడి వేస్తున్నాను, మిరపొడి వేస్తున్నాను, కొత్తిమీర మరిగించి కొత్తిమీర వేసేసుకొని తీసేయాలి. అల్లం పోసిన చారు రెడీ. మెంతి పొడితోటి మరిగిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మరలపూసిన చారుకు ముద్దపప్పు కాంబినేషన్ తోటి బాగుంటుంది. ముద్దపప్పు, మరలపూసిన చారు రెండు అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది ముద్దపప్పు కందిపప్పుతోటి చేస్తాను. కందిపప్పుకి ఒక గ్లాస్ పప్పు అయితే 2 గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి. మనం రైస్కి ఎలా ఉడికించుకుంటామో అలా ఇది కూడా అంతే. ఇది ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ ఉంచుకోవాలి. మరలపూసిన చారు రెడీ.